వీళ్ళు కొనడానికి తక్కువ ధరలో విద్యుత్ లభిస్తూ ఉన్నా కూడా తమ వాళ్ళ చేత తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళ చేత కొనాలనేటువంటి ఉద్దేశంతో అధిక ధరలకు ఎక్కువ ధర చెల్లించి విద్యుత్తును కొనుగోలు చేయడం వల్ల ప్రధానమైనటువంటి కారణం ఇవాళ ప్రభుత్వం సామాన్యుల నెత్తిన భారం వేయాల్సి వస్తుంది. నాసిరకం బొగ్గుని ఇవాళ విద్యుత్ విద్యుత్ థర్మల్ స్టేషన్ లో వాడడం వలన పదే పదే సాంకేతిక లోపాలతో ఆగిపోవడం వల్ల ప్రజల నెత్తిన అదన భారం పడుతున్నటువంటి పరిస్థితి. హిందూజ ఏదైతే ఉందో 2,200 కోట్ల రూపాయలని వాళ్ళకి ఇవాళ అప్పనంగా చెల్లించేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్క యూనిట్ వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయకపోయినా ఇవాళ వాళ్ళకి 2,200 యూనిట్లు అదనంగా 2,200 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సుప్రీంకోర్టులో వీళ్ళు ఆ మళ్ళీ దాని మీద రివ్యూ పిటిషన్ వేసే అవకాశం ఉన్నా కూడా వేయకుండా వీళ్ళు చెల్లించడానికే సిద్ధపడ్డారు. ఎందుకు అనంటే కేవలం తమకు వస్తున్న కమిషన్ల కోసమే ఈ పని చేయడం జరుగుతుంది అనేటువంటి మరీ ముఖ్యంగా ఇవాళ స్మార్ట్ మీటర్ల పేరు ఇవాళ బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు ఇంట్లో ఎంత వాడుతున్నారో మీరు చైనా మీటర్లను పెట్టారు, వాటికి సంబంధించినటువంటిది కరెంటు బిల్లు కడుతూనే ఉన్నారు. అవి పెట్టి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా కాకపూర్వాన్నే వెంటనే మీరు మళ్ళీ మీటర్లు మారుస్తాం స్మార్ట్ మీటర్లు పెడతాం అంటున్నారు. స్మార్ట్ మీటర్లు మీ జేబులో డబ్బుల్లో నుంచి పెడితే పర్వాలేదు, కానీ మళ్ళీ మా దగ్గర నుంచి మీరు వసూలు చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు, రాబోయేటువంటి 5 నుంచి 7 సంవత్సరాల పాటు మనం మళ్ళీ మీటర్ల పేరు మీద నెల నెల అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఈ రకంగా మొత్తం లెక్క చూస్తే 57,000 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం అదనంగా ప్రజల నెత్తిన భారం వేసింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఎక్కడ కూడా ఈరోజు భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున పెంచినటువంటి రాష్ట్రం ఎక్కడా కూడా లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు ప్రజల నెత్తిన పడేయడం జరుగుతుంది. నీకు మే నెలలో వచ్చినాయి, జూన్, జూలై, ఆగస్టులో ప్రజలు మరింత ఎక్కువ చూడబోతున్నారు. ఏ రకంగా పెరుగుతున్నాయి అనేటువంటి చూస్తే ఒక్కసారి 2020 ఫిబ్రవరిలో దాదాపు 1,300 కోట్లు వేశారు, 2020 మే మాసంలో దాదాపు 1,500 కోట్లు వేశారు, 2021లో కిలోవాట్కి 10 రూపాయలు పెంచడంతో 3,542 కోట్లు వేశారు, 2014-19 సంబంధించినటువంటి ట్రూప్ ఛార్జీల పేరుతో 3,6669 కోట్లు వేశారు, ఏప్రిల్ 22లో స్లాబ్లన్నింటినీ తగ్గించి 4,300 కోట్లు వేశారు, ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ పేరుతో 700 కోట్లు వేశారు, 2021-22 విద్యుత్ కొనుగోళ్ల సర్దుబాటు పేరుతో 3,000 కోట్లు వేశారు. ఈ రకంగా మీరు మొత్తం 18,000 కోట్లు వేస్తే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పుల ద్వారా మరొక 36,000 కోట్లు, హిందూజాకు చెల్లించేటువంటివి మరొక 2,200 కోట్లు, ఇప్పటికే దాదాపు 57,000 కోట్ల రూపాయలని ప్రజల నెత్తిన మీరు భారం వేసినటువంటి పరిస్థితి వచ్చింది. కేవలం మీరు చేస్తున్నటువంటి అక్రమాల వల్ల, అవినీతి వల్లనే బొగ్గు కొనుగోలు నాశనకంగా కొనుగోలు చేస్తున్నారు. ఈరోజు సరఫరా మనవాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితికి వచ్చింది. ఇక్కడ విద్యుత్ అవైలబిలిటీ ఉందా, ఇదే హిందూజాతో పవర్ కొనే అవకాశం ఉందా, వీళ్ళ దగ్గర కొనకుండా బయట కొన్నారు మీరు, హై కాస్ట్ పెట్టి దానికి చెల్లించాలి, ఇవాళ హిందూజాకి చెల్లించాలి. విండో సోలార్ ఇక్కడ అవైలబిలిటీ ఉందా, ఇక్కడ కొనకుండా మార్కెట్లో హై కాస్ట్ పెట్టి కొన్నారు, దానికి చెల్లించాలి, దీనికి చెల్లించాలి. సరఫరా చేసింది కొన్నింది ఒక యూనిట్, చెల్లించేది 2 యూనిట్లకి, అది కూడా ఎక్కువ ధరకి చెల్లించాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఒక్కసారి 2014లోకి వెళ్ళి చూస్తే 22 మిలియన్ యూనిట్ల లోటుతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రారంభమైతే 2019 వచ్చేటప్పటికి మిగులు రాష్ట్రంగా, విద్యుత్ మిగులు రాష్ట్రంగా మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 9,000 మెగావాట్లు ఉన్నటువంటి ఇన్స్టాల్డ్ కెపాసిటీ, 19,000 మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీతో మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మీరు వచ్చిన తర్వాత 1 మెగావాట్ అయినా అదనంగా యాడ్ చేయగలిగారా? 1 మెగావాట్ అంటే 1 మెగావాట్ని మీరు అడిషనల్గా ఎక్కడైనా ప్రొడక్షన్ చేయగలిగారా? లేదు. కేవలం గతంలో ఉన్నటువంటి వాటి చేతనే మీరు సరఫరా చేసుకుంటూ దాంట్లోనే అవినీతి అక్రమాలకు పాల్పడుతూ మీరు డబ్బు సంపాదన కోసం చూస్తున్నారు తప్ప రాష్ట్రం కోసం కూడా మీరు ఎక్కడా కూడా అదనంగా చేసినటువంటి పరిస్థితులకు మీరు పోలేదు. మీరు బహిరంగ మార్కెట్లో అదనంగా మీకు కావలసినప్పుడు ఇక్కడ అవైలబిలిటీ ఉన్నా సరే ఇక్కడ ఆపేసి
మీ వాళ్ళ చేత ఎక్కువ ధరలకి మీరు కొనిస్తున్నటువంటి పరిస్థితిని గతంలో చూశారు, ఇప్పుడు వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవన్నింటినీ ప్రజల నెత్తిన భారం వేసేటువంటి పరిస్థితుల్లో మీరు ఇస్తున్నటువంటి సంక్షేమం ఏ మూలకి సరిపోవడం లేదు. కేంద్ర సంస్థల చేత మనకు వచ్చేటువంటి విద్యుత్తుని మీరు కొనుగోలు చేయకుండా ఆపుతున్నారు, ప్రైవేట్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి కొంటున్నారు. ఎటు చూసినా కూడా, ఏ రకంగా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవినీతి అక్రమాల వల్లనే ఇవాళ విద్యుత్ రంగం కుప్పకూలిపోతుంది. ఒకవైపు మరోవైపు సామాన్యుడి మీద పెనుభారంగా తయారైనటువంటి పరిస్థితి. మీరు, నేను ప్రభుత్వాన్ని ఒకటే సవాల్ చేస్తున్నా, 2014 నుంచి 19 వరకు ఒక కుటుంబం ఎంత చెల్లించింది? ఈ రాష్ట్రంలో ఏ కుటుంబాన్నైనా ర్యాండమ్ గా తీసుకోండి, మీరు ఎంత చెల్లించింది 2019 నుంచి ఈ రోజు వరకు విద్యుత్ బిల్లుల రూపంలో ఎంత చెల్లించింది మీరు ప్రజల ముందు పెట్టగలరా? నేను ర్యాండమ్ గా ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తాను. ర్యాండమ్ గా ఈ రాష్ట్రంలో ఏ కుటుంబాన్నైనా తీసుకోండి, ఇద్దరు ఉన్న కుటుంబం తీసుకోండి, 10 ఉన్న కుటుంబం తీసుకోండి, లేకపోతే 500 ఉన్న కుటుంబం తీసుకోండి, జిల్లాలో కుటుంబాన్ని తీసుకోండి. గత తెలుగుదేశం పాలన 5 ఆ కుటుంబం ఎంత బిల్లు చెల్లించింది, ఈ 4 మీరు ఈ కుటుంబం ఎంత చెల్లించింది అనేటువంటి చూస్తే ప్రజల నెత్తిన ఒక్కొక్క కుటుంబానికి అదనంగా ఎంత భారం పడింది అనేటువంటిది అర్థమవుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అవినీతి నిర్ణయాల వల్లనే.